అధిక తూకం వేసి తమను వ్యాపారులు నట్టిట ముంచుతున్నారని అన్నదాతలు రోడెక్కారు. ఒక బస్తాపై 5 కేజీల ధాన్యం ఎక్కువగా తూకం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు వేగవంతం చేయకపోవడం వల్లే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ వ్యాపారి రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 65 కేజీల బస్తాలో 70 కేజీల వరకు ధాన్యం తూకం వేయడం జరిగిందన్నారు. అనుమానం వచ్చిన రైతు సత్తయ్య సమీపంలో ఉన్న ధర్మకంటపై తూకం వేయడంతో ఒక్కో బస్తాపై 5 కేజీల వరకు ఎక్కువ ధాన్యం తూకం వేసినట్లు తేలిందన్నారు. సుమారు 60 బస్తాల్లో క్వింటాల్ 50 కేజీల ధాన్యం అదనంగా తూకం వేయడంపై అన్నదాతలు వ్యాపారితో పాటు హమాలీ కార్మికులపై మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు వేగవంతం చేయకపోవడం వల్లే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో నిర్వహించిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రైతులకు నచ్చ చెప్పారు. ఆందోళన విరమించిన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. पक्का जर ఐక్యత 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 ఐక్యత